కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా రైళ్లు అలాగే బస్సులు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అయితే కలిగింది. అయితే ఇప్పుడు అన్లాక్ 4.0 నేపథ్యంలో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది ప్రధానంగా హైదరాబాద్ వాసులకు ఒక అతిపెద్ద శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఓవరాల్గా ఒక 22 సర్వీసులు అయితే నడుస్తున్నాయి. అయితే అవి పూర్తి స్థాయిలో రైళ్లు అందుబాటులోకి వచ్చినట్టు కాదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ 4.0 తర్వాత రైళ్ల రాకపోకలకు సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ వాసులకు మాత్రమే ఎందుకు శుభవార్త అంటే, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు బేస్ చేసుకుని ఇక్కడి నుంచి అదనంగా మరొక 15 సర్వీసులను ప్రారంభించబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది అధికారికంగా మోడీ సర్కారు వెల్లడించింది. అంటే ఇంకొక 15 రైళ్లను ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సర్వీసులు ప్రారంభించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే వివిధ జోన్ల నుంచి ప్రయాణికుల రద్దీ డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు ఈ సర్వీసులు ప్రారంభించబోతున్నారు. దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడపాలి అని చెప్పి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాదు సికింద్రాబాద్ నుంచి 22 రైళ్లు అయితే నడుస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు మరొక 15 రైళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి అలాగే వేరే వేరే ప్రాంతాలకి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తిరుపతికి అలాగే సికింద్రాబాద్ నుంచి పాట్నాకి అలాగే హౌరాకి అదనంగా మరొక రైలు సర్వీసును కూడా ప్రారంభించబోతున్నారు. కాచిగూడ నుంచి బెంగళూరుకు కూడా మరొక సర్వీస్ రాబోతుంది. దీనికి సంబంధించి టైం టేబుల్, రైల్వే టైం టేబుల్ ఏంటనేది రైల్వే శాఖ అతి త్వరలోనే వెల్లడించబోతోంది. అయితే రైల్వే ప్రయాణికులకు నిజంగా అతిపెద్ద శుభార్తనే చెప్పాలి. ఎందుకంటే అతి తక్కువ ఖర్చులో అతి ఎక్కువ దూరం ప్రయాణం చేయగల ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రైల్వే శాఖే. అది గత 4-5 నెలలుగా క్లోజ్ అయిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణికులు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. కాకపోతే ఈ COVID-19 ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ రైల్ సర్వీస్ నడపాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని కొన్ని వెసులుబాట్లు కూడా ఇవ్వబోతున్నారు. మొత్తానికి మళ్ళీ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి అనేది అతిపెద్ద శుభవార్తె. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.